కమిషనర్ గారా. నమస్కారం సార్. నమస్కారం అంటే నేను రావు ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర పనిచేసి ఎదవలిద్దరు చాలా విలువైన విగ్రహం కొట్టేసి నా కారులో పారిపోతున్నారండి. కారు నెంబరా? 9-2-0-2-0-7 వెంటనే పట్టుకోవాలి. కమిషనర్ తో మాట్లాడి ఎలా ఫోన్ పెట్టడం లేదో అలా దొంగలు పట్టేశారు. వాటి ఆశ్చర్యం ప్లీజ్. ఇజ్ ఇట్ ఆంధ్ర? యు ఇట్ పోలీస్? ఐ ఇట్ రావు బహదూర్? నో షట్ అప్ ప్లీజ్. థాంక్స్ ప్లీజ్. తెలివిగా ప్రవర్తించాను అనుకోకు. ఈ రివర్స్ రామాత కమిషనర్ ని నమ్మించి ఇవాళకి నువ్వు బ్రతికిపోయి ఉండొచ్చు, కానీ దీన్ని నమ్మేసిన విషయం నాకు తెలుసు. తెలిసినా నువ్వు నన్నేమి చేయలేవు, ఎందుకంటే నేను రావు బహదూర్ ని. యు నో యు ఆర్ నాట్ వాట్ యు ఆర్ అండ్ ఐ నో వాట్ యు ఆర్. నువ్వెవరో ఏమిటో నీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉంది చూడు. ఈ ప్యాలెస్ లో మొత్తం ఎన్ని యాంటిక్స్ ఉన్నాయో, ఏ మూల ఏ యాంటిక్ ఉందో నేను చెప్పగలను అనడానికి సాక్ష్యాధారాలు ఇవి. వీటిలో ఏ ఒకటి నువ్వు అమ్మినా నాకు దొరికిపోతాం. సారీ ప్లీజ్. నీకు దొరికిపోయేలా అమ్మితే ఇక నా గొప్పతనం ఏంటి? ఆ మాత్రం ప్రూఫ్ కూడా సంపాదించలేకపోతే మరి నా గొప్పతనం ఏంటి? కమ్ము తిన్నావా? లేదు, బాంబు తిన్నాడు. అవుట్. ఇక నీ స్టోరీ ట్రాజడీయే. నో కామెడీ ప్లీజ్. నా వైట్ వెంట్రుకలంత లేదు నీ వయసు. నా చరిత్ర నాకే చెప్పేంత దానిదా? ఇంకేం తెలుసమ్మా నా గురించి? పూర్తిగా చెప్పేయి. నేను చెప్పడం కాదు, తొందరలో నీ చేత చెప్పిస్తాను. ప్లీజ్. ఇంకెంత? 6 నెలలే, అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు చంపుతారో. శంకరా నాద శరీరహరా జీవేశ్వరా రాజు 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 రాజా పూపా వా బోలే 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 చెప్తావా నీ అంత్యాక్షరే? ఓకే. హాయ్ బాబా రా. హలో వనజా. ఈ చెప్పులు ఎవరై? సరాసరి వాడు లోపలికి వచ్చాడు. ఎవరైనా చెప్పులు చెప్పులు ఎవరై? హూ ఇస్ హీ? బాబా చెప్పులు నువ్వు మాట్లాడదు. నువ్వు పిచ్చి పిచ్చి డొక్క తిరుగు సమాధానం చెప్పక నాకు. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పతే చెప్పులు నేను ఊరుకోను, చంపేస్తానంత నీ గుండెలు నిద్రపోతా. ఈ చెప్పులు ఎవరో చెప్పు. చెప్పు. బాగా కావాల్సిన మనిషి చాలా. నీకు బాగా కావలసిన మనిష వనజ? వద్దు వనజ, నువ్వంత మాట అనకు, నా గుండె పేలిపోతుంది. నేను తట్టుకోలేను వనజ. చెప్పు ఎవరతను? కావాలంటే వెళ్ళి చూసుకో, లోపలున్నాడు. లోపలున్నాడా రాస్కెల్? మావయ్య నువ్వా? ఇదేనా రావడం? కాదు, నిన్ననే వచ్చి వరద బాధితులకు ఇస్తున్న ఆహార పొట్లాలు తింటూ వీధుల్లో తిరిగా. ఆ అడగడం చూడు, ఇదేనా రావడం? ఆ చెప్పులు నీవేనా? నావి కావు. ప్లాట్ఫారం మీద ఎవరో విడిచి కాళ్ళు కడుక్కుంటుంటే ఎత్తుకుని పారిపోయి వచ్చా. ఆ అడగడం చూడు, చెప్పులు నీవేనా? భోంచేసావా మావయ్య? అబ్బే మేం చెయ్యవురా, మేం భోజనాలు ఎందుకు చేస్తాం? మీరే పంచభక్ష పరిమాణాలతో భోజనాలు చేస్తారు. మేము గడ్డి గాదం ఆకులు అలవలు పిచ్చి కాగితాలు వాల్ పోస్టర్లు తిని బతుకుతాం. ఆ అడగటం చూడు. ఏమిటి అమ్మాయిని తెగనుమానించి సతాయిస్తున్నావట? అంటే మావయ్య జాగ్రత్తగా చూసుకోమన్నావు కదా అని. పైగా ఒంటరిగా ఉంది చిన్నపిల్లని. ఊళ్ళోనే ఉన్నావు కదా, అప్పుడప్పుడు వచ్చి చూసిపోమన్నానే గాని ఇలా నిమిషం నిమిషానికి వచ్చి కురుపు సలిపినట్టు సలపమలేదు. అయినా ఇంత అనుమానం పెరిగివేరా పింజారి విధవా? నిన్ను నిలబెట్టి తగలయ్యా, నీ పిండం పిచ్చి కాకులెత్తుకుపోయి మురిగ్గుంటలో పారయ్యా. వనజా మావయ్యకి నేనంటే ఎంత ఇష్టమో, చక్కగా డోరారా పింజారి విధవా అని తిట్టాడు. ఈడియట్, ఇది ఇంకా బాగుంది. ఈడియట్ కొత్త ప్రయోగం. మరదల పిల్ల నన్ను ఈడియట్ ఉంది, ఓ మెట్టు పెంచింది. సరసన తెలిసిన గరసన మరదలు కదా, అలాగే అంటుంది. నా ఫేస్ చూస్తే అలాగే అంటుంది మరి. ఈడియట్ కదా, ఈడియట్ ని. అయ్యో ఈడియట్ ని కదా, సైకిల్ మర్చిపోయా. ఈడియట్ ని, నేను ఈడియట్. హనీ హనీ త్వరగా, ఎవడో డబ్బం కొద్దిగా నా చుట్టూ తిరుగుతున్నాడు, త్వరగా. కంగారు పడకండి, నేను ఈ వీధి పోస్ట్ మ్యాన్ని. అయితే నా చుట్టూ తిరగడం ఎందుకు? నేను ఏమైనా పోస్ట్ డబ్బా అనుకున్నావా? నాకు సైకిల్ ఎక్కడే కానీ దిగటం రాదండి, ఏదైనా మోపు కోసం ఎదుగుతున్నాను. అయ్యో పాపం, నా భుజం చేసి థ్యాంక్స్ అండి. మా వారు అంతే, సైకిల్ దిగడమే కానీ ఎక్కడం రాదు, రోజు నేను ఎక్కించాల్సిందే. ఏమిటి ఇది,
ఎవరిద్దరు నా బదులు వీణి తెచ్చుకున్నావండి కొంప తీసి ఈ టపాంగుతి ఈ వీధికి పోస్ట్ మ్యాన్. నాకేదైనా ఉత్తరం ఉందా? అందండి. మరి మాకు పేరు పి హనుమంతరావు. లేదండి. ఏమండి ఏమండి, ఇవాళ మాకు ఉత్తరం రాలేదట. మీ ఉత్తరం ఒకసారి ఇస్తారా? చదువుకుని ఇచ్చేస్తాను. ఏమిటి ఉత్తరం చదివిస్తావా? మా తల్లి ఉత్తరం చదివిస్తుందట. ఇంకా నయం సిగరెట్ కాల్చిస్తానండి. మంగళ మంగళ సర్వార్థ సాధకే శరణ్యేత్రీమకే దేవి నారాయణ నమోస్తుదే. కకృతి వేధ అమ్మవారికి కానుకోవడం. ఇదిగో బొండ పంతులు. పండగ చిల్లరలేదు కంటే 50 ఉంటాయి బాయ్. ఈ దరిద్రుడికి ఎన్నాళ్ళకి మంచి బుద్ధి పుట్టింది. ఇదిగోండి బాబు. ఇదిగోండి. ఇదిగో పట్టుకో. పుణ్యమూర్తిలో ఉన్నావు, అమ్మవారికి నువ్వే వెయ్యి. శుభం వస్తాను. అంటే మరి నా వందండి. నీ వందంట? ఇచ్చాను కదా. ఎక్కడ ఇచ్చారండి? 50 ఇచ్చింది. అదేంటయా నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలు ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదా. బాబాయ్ నా వందండి. నీ చేతికి నేను ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలు ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. సరిపోయింది కదండి. బాబాయ్ నా వందండి. బాబు కనిపించి ఒక నీ చేతికి ఎంత ఇచ్చాను? 50 అండి. నువ్వు హుండీలు ఎంత వేసావు? 50 అండి. 50 కలిపితే ఎంత? 100 అండి. మరి సరిపోయింది కదా. అయ్యి బాబాయ్ నా వందేది బాబు. నువ్వు ఊరికి కన్ఫ్యూజ్ అవుకో. ఇలా డిస్కషన్ లో ఉంటే కన్ఫ్యూజ్ అవుతావు. ఒంటరిగా థింక్ చేయి. లెక్క సరిపోద్దే. ఇందులో 50 వేసాను, నా చేతిలో 50, రెండు కలిపితే 100. మరి నా వందో? నీ వంద ముక్కు తుడుచుకో. న్యూటన్ అనేది ఎస్ మన కిడ్నాపింగ్ ప్లాన్ లీక్ అయింది. ఆ రవిగాడు కంకర్ రోడ్డు దాటి తార్ రోడ్డు ఎక్కేయడం లేదో జీపొచ్చి ధనాల గుద్దింది. పెడరెక్కలు విరిచి తీసుకెళ్తున్నారు. నా కళ్ళారా చూశాను. నెక్స్ట్ టార్గెట్ మీరే. ఆ రవిగాడిని పోలీసులు రెండు పీకితే మీ పేరు కొక్కుతాడు. సీఎం మర్డర్కి ప్లానేసేవని ఉమ్మేసి మరీ ఉరితీస్తాడు. అప్పట్లో పాకిస్తాన్లో బుట్టోకి జరిగింది, ఇప్పట్లో నవాజ్ షరీఫ్కి జరగబోతున్నది, మీకు జరుగుతోంది. కారడానికి రక్తపు చుక్క లేకుండా మీకు కోటింగ్ ఇస్తారు. కాబట్టి నే చెప్పేది విని ఒంటి మీద ఒక వెంట్రుక ముక్క లేకుండా గీకేసుకుని బుచ్చన్న పేరుని షేక్ చిన్నసత్తార్ సాహెబ్ సన్నా పెదబుడేమయ్యేగా మార్చేసుకుని పైన పాకిస్తాన్కు కింద ఆఫ్ఘనిస్తాన్కు టిక్కెట్ దొరికితే దుబాయ్కు పారిపోండి. ఎందుకంటే రైల్వే ట్రాక్ల నుంచి రోడ్లు భవనాలు పేల్చేసే తీవ్రవాదులందరూ హ్యాపీగా బ్రతికేసే దేశాలయ్యి. మరి ఇక్కడ పనులు ఎవరు చూస్తారా? దుబాయ్ నుంచి దావూద్ ఇబ్రహీం చక్కనప్పట్లా అలాగే మీరు కూడాను. కావాలంటే స్టాంప్ పేపర్ల మీద పౌరాపటాన్ని రాసిచ్చేయండి, మొత్తం నేను చూసుకుంటాను. పౌరాపటాన్నియా? కావాలంటే కౌలు పంపిస్తాను ప్రతి ఏడున. సార్ సార్ సార్, ఈ విషయం విన్నారా? విన్నాను రా. ఏ వారంట్ ఇచ్చిందా? వారంట్ ఏమిటండి? శిక్ష కూడా వేసేస్తే మనిషి దొరకకుండానే శిక్ష వేశారంటే కనిపిస్తే కాల్చివేతానా? కనిపిస్తే కాల్చివేత? ఎవరిని? ఇంకెవరినయ్యా? మన బుచ్చన్న గారిని. ఎందుకు? ఆ రవిగాడు ఈయన పేరు చెప్పాడు తెలుసా? ఎవరితో? పోలీసులతో. ఏమని? సీఎం కిడ్నాపింగ్ ప్లాన్ చేశాడని. చాలవరమే స్నానాల గదిలో దూరేడని మనవడి మీద పిల్ల కేసెట్టింది. సిగ్గు చచ్చినా శీలం చెడినా ఒకటేనని వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకోమని జడ్జి గారు తీర్పిచ్చారు. అంటే ఆ రవిగాడు రోడ్డు అంతా వెళ్ళటం చూశాను, తర్వాత జీపు కుద్దటం చూశాను, ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. మరి ఇప్పుడు నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా ఊహించుకున్నాను. ఊహించుకున్నావా? జరిగిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేశాను.